నొప్పి మాయం, సర్జరీ దూరం, మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. కలిసొచ్చేవాళ్ళని కలిపేసుకోవడం, కాదన్నోళ్ళను దూరంగా తరిమేయడం ఎవరేమనుకున్నా సరే ఈసారి మాత్రం తగ్గదలే అంటున్నారట అక్కడ మద్యం సిండికేట్ లో. గడిచిన 5 ఏళ్లు ప్రభుత్వ దుకాణాల కారణంగా వ్యాపారానికి దూరంగా ఉన్న పాతోళ్లు ఇప్పుడు ఏమాత్రం ఛాన్స్ మిస్ అవ్వకూడదు అన్న పట్టుదలగా ఉన్నారట. టీడీపీ వైసీపీ నేతలు కలిసి రింగు తిప్పడమే ఇక్కడ ప్రత్యేకం. అదేంటంటే ఇది వ్యాపారం గురు అంటున్నారట. ఎక్కడుందా పరిస్థితి? ఆ మద్యం సిండికేట్ ముచ్చట్లేంటి? ఈత చెట్టు ఎందుకెక్కావంటే దూడ మేత కోసం అన్నాడట వెనకటికి ఒకడు. ఉమ్మడి విశాఖ జిల్లా అధికార ప్రతిపక్ష నేతలు ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇలాగే చెబుతున్నారట. ఎన్నికల్లో పరస్పరం మాటల యుద్ధంతో ఉతికారేసుకున్న లీడర్స్ అంతా ఇప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కొత్త లెక్కల బుక్కులతో ప్రత్యక్షమవడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారట జనం. దానివల్ల జనానికి ఏదన్నా మేలు జరుగుతుందా అంటే అబ్బే అదేం లేదు, అసలా ఊసేలేదు. మందు బిజినెస్ కోసం ముందు వెనక ఆలోచించకుండా టీడీపీ వైసీపీ లీడర్స్ ఇప్పుడు దోస్తు మేరా దోస్త్ అంటున్నారట. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకటించిన ఏపీ సర్కార్ మద్యం రిటైల్ వ్యాపారాన్ని అంతకుముందులాగే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించబోతుంది. 2019కి ముందున్న మద్యం విధానం కొన్ని మార్పులు చేర్పులతో అమల్లోకి రాబోతూ ఉండటంతో పాత లిక్కర్ సిండికేట్లు యాక్టివేట్ అయినట్టు తెలుస్తోంది. వాళ్లకంటే ముందే పొలిటికల్ రింగ్ లీడర్లు ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఉమ్మడి విశాఖ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఇక్కడ జోష్ బాగా పెరిగిందంటున్నారు. వాటాలు కోటాల లెక్కలు వేసుకోవడంలో నేతలు బిజీ అయ్యారని, ఇటీవల రహస్య సమావేశాలు నిర్వహించి మరీ పంపకాల మీద ఒక అవగాహనకొచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ సిండికేట్లో 2 కూటమి ఎమ్మెల్యేలు కీరోల్ ప్లే చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం అధికార పార్టీ నేతలతో పాటు విపక్ష పార్టీల ముఖ్యులతోనూ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇలా 2 పార్టీల నేతలు కలవడం వెనుక ఓ బిజినెస్ సీక్రెట్ కూడా ఉందట. ఫలానా చోట వైన్ షాప్ వద్దనో బార్ వద్దనో ప్రభుత్వ విధానానికి నిరసనగానో ప్రజా మహిళా సంఘాలు రోడ్డెక్కవచ్చన్న డౌట్స్ ఉన్నాయట మద్యం వ్యాపారులకు. అందుకే అన్ని పార్టీలను సిండికేట్లో కలిపేసుకుంటే ఇక ఏ గొడవ ఉండదని అనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అందరికీ ఎక్కడో ఒక చోట సిండికేట్లో అవకాశం కల్పిస్తామనే హామీలిస్తున్నట్టు తెలిసింది. ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ పార్టీ నాయకులకు మెజారిటీ వైన్ షాపులు దక్కుతాయన్నది బహిరంగ రహస్యం. అందులో తమకు కూడా కాస్త వాటా కావాలని మిగిలిన పార్టీల ముఖ్యులు ప్రతిపాదనలు పెట్టడం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. కొత్త పాలసీ ప్రకారం ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 331 లిక్కర్ షాపులు ఓపెన్ అవుతాయి. గ్రేటర్ విశాఖ పరిధిలో 155, అనకాపల్లి జిల్లాలో 136, అల్లూరు జిల్లాలో 40 షాపుల్ని కేటాయించారు. వీటిలో ఏజెన్సీలోని 40 మినహా మిగిలిన అన్ని షాపులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఎన్నికల్లో నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నోళ్ళు ఇప్పుడు సారా పాటతో హుషారుగా యుగలగీతం ఆలపిస్తున్నారట. ఎక్కువ మంది తెర వెనుక ఉండి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది. ఆ దిశగా తమ ముఖ్య అనుచరులను రంగంలోకి దించి ప్రయత్నాలు చేశారట. ఇటీవల జరిగిన ఎక్సైజ్ అధికారుల బదిలీలోనూ సిండికేట్ల హస్తం బలంగానే పనిచేస్తుందని ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో సుదీర్ఘకాలంగా లిక్కర్ వ్యాపారాలతో సంబంధాలున్న ఓ ఎమ్మెల్యే కీలక నిర్ణయం తీసుకున్నారట. ఈ దఫా మద్యం జోలికే వెళ్లకూడదని గిరిగీసుకున్నట్టు తెలిసింది. అయితే ఆయన అనుచరులు మాత్రం సిండికేట్లో యాక్టివ్ రోల్ తీసుకునేందుకు ప్రయత్నాలు వేగవంతం చేయడం ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద లిక్కర్ పాలసీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకునిరాగా సిండికేట్ల మీద అంచనాలు కోటలు దాటుతున్నాయి. అంతా నేతల కనుసన్నల్లో వాళ్ళు అనుకున్నట్టు జరుగుతుందా లేక కథ అడ్డం తిరిగే ఛాన్స్ ఉందా అనేది చూడాలి మరి.